వెల్కమ్ టు రబందుల రెక్కల చప్పుడు, ఒక ఓటమి వంద తప్పులు. అయితే కాళేశ్వరం తెలంగాణకి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అనుకుంటే ఈరోజు విఫల కాళేశ్వరంగా మిగిలిందనేది ప్రభుత్వ నివేదికలు, కొత్త ప్రభుత్వ నివేదికలు చెప్తున్నాయి. అదే సందర్భంలో కాగ్ సహితం అక్షింతలేసిన పరిస్థితి ఉంది. కాగ్ ఏమంటుందంటే ఇది గుత్తేదారులకు అంటే కాంట్రాక్టర్లకి ఏటీఎంగా మారిందనేటటువంటి భావాన్ని వ్యక్తం చేసింది. ఒక పక్క డిపిఆర్ అప్రూవ్ కాకుండానే కాంట్రాక్టర్ని ఫైనల్ చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే చాలా విషయాల్లో కాగ్ అక్షింతలేసింది. కాగ్ అక్షింతలు కాళేశ్వరం ఏ రకంగా ఏటీఎంగా మారింది అనే అంశం మీద ఒక ప్రధానమైనటువంటి ఎన్నికల అంశంగా కనపడింది. ఎందుకంటే విస్తృతమైనటువంటి తెలంగాణ సమాజంలో విస్తృతంగా చర్చ జరిగింది ఈ అంశం. తెలంగాణ సమాజంలో అడుగడుగున కాళేశ్వరం అనేది ఏటీఎంగా మారింది అనేటటువంటి చర్చ చాలా విస్తృతంగా జరిగింది. ఈ అంశాల మీద మనతో పాటు మాట్లాడటానికి విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి, మాజీ ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ శాస్త్రి గారు ఉన్నారు. అట్లాగే శాస్త్రి గారు సామాజిక అంశాల మీద విస్తృత పోరాటం జరుపుతారు. ఆయన దాంతోపాటు కాగ్ నివేదికలు, ప్రతి సంవత్సరం కాగ్ నివేదికల్ని రెగ్యులర్గా పరిశీలించి దాని మీద రివ్యూస్ ఇస్తూ ఉంటారు. శాస్త్రి గారు వెల్కమ్ అండి. మరొక గెస్ట్ కాసేపట్లో జాయిన్ అవ్వబోతున్నారు. శాస్త్రి గారు, మొత్తం మీద ఈ కాగ్ రిపోర్ట్ మీరు చూసుంటారు, కాగ్ రిపోర్ట్కి సంబంధించినటువంటి అంశాలు చూసుంటారు. ఎక్కడ అంటే ప్రయోజనాలని ఫలితాలని అంచనా వేయకుండానే ప్రాజెక్ట్ అంచనాలు పెంచేశారు అంటూ ప్రధానమైనటువంటి కామెంట్ చేసింది. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇంతకుముందు అరవింద్ గారు మీరు మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని ఊపేస్తూ ఉంది, లేకుంటే తెలంగాణ సమాజంలో ప్రధాన అంశమైంది అనుకున్నాను. బీబీసీ కూడా వచ్చింది, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వచ్చి ఒక పెద్ద సర్టిఫికేట్ ఇచ్చేది. ఇది ఇది కొంత దీని గురించి కాస్త వాస్తవాలు పడిన తర్వాత అది మనకి ఇప్పుడు కనపడలేదు. వాళ్ళ వెబ్సైట్ లేదు. అది పోతే మీరు నేను మన లీడర్ ఉన్నారు కదా పద్మక్క గారు, ఇది ఆల్మోస్ట్ దీని ప్రారంభ దశ నుంచి మనం దీని ఏదో ఒక దశలో మనం ఇన్వాల్వ్ అవుతున్నాం. అది ఎన్విరాన్మెంటల్ హియరింగ్ కానివ్వండి, లేకుంటే డిపిఆర్స్ సమాజం గురించి ఆలోచించే వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళంగా మనం దాన్ని బాగా రకరకాల దశల్లో దీన్ని మనం పర్సీవ్ చేస్తాం, క్లోజ్ గా పరిశీలిస్తాం. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి దీనిపైన ఫోకస్ ఎక్కువైంది. అప్పుడు ఎంటైర్ పాజిటివ్ ఫోకస్, ఇప్పుడు నెగిటివ్ ఫోకస్. ఏది వాస్తవాలని తెలియాలంటే పాపం కాగ్ ఇది ఫస్ట్ టైం కాదు, ఒక రెండు మూడేళ్ల నుంచి వాళ్ళు ముత్తుకుంటూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం మారక ఉండే పరిస్థితిలో ఈ కాగ్ రిపోర్ట్లు ఎవరికి దృష్టికి రాలేదు? మీలాంటి కొద్దిమంది మాత్రం కాగ్ రిపోర్ట్స్ని క్లోజ్గా పరిశీలించారు. అయితే శాస్త్రి గారు, ఒక ప్రధానమైనటువంటి అంశం అంటే ఇంతకుముందు మనం మాట్లాడిన అంశమే, వార్షిక భారం 14,426 కోట్లు వడ్డీ భారం, అంటే బ్యాంకులకు కట్టే వాయిదా. అదే సందర్భంలో లిఫ్ట్లకి 10,374 కోట్లు అవుతుంది అని చెప్పి అంచనా. తర్వాత ఇది ఇది ఆపరేషన్లో ఉంటే, టోటల్ వేసుకుంటే ఎంత? ఇప్పటి వరకు అయిన ప్రకారం 25,000 కోట్లు వార్షిక భారం. యా అండ్ మెయింటెనెన్స్, ఇంకొక మెయింటెనెన్స్ ఛార్జీలు ఇంకొక, అంటే లిఫ్ట్కి సంబంధించిన డిగ్రీ అంటే గ్రీజ్ మెయింటెనెన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, 272 కోట్లు అదనం. మొత్తం కలిసి ఇది సుమారుగా 25,000-26,000 కోట్లు వస్తుంది. దీన్ని ప్రధానంగా కాగ్ తప్పుపట్టింది. అంటే బెనిఫిట్ రేషియో ఎక్కడ ఉంది? మామూలుగా 1:5 బెనిఫిట్ రేషియోనే మేము అంటే సక్సెస్ఫుల్ బెనిఫిట్ రేషియోగా చెప్తాము, ఇక్కడ 1:51 ఉంది అని చెప్పి కాగ్ కరెక్టే. కాళేశ్వరము బడ్జెట్ ప్రపోజల్స్ ఇప్పుడు మీరు మనం వార్షిక భారం 2 చదివారు, 25,000 కోట్లు కదా. దీని తర్వాత ఒక రిపోర్ట్ మళ్ళీ నేను ఒక చదివాను ప్రెస్ రిపోర్ట్లో, దానిలో ఉండేది ఏంటంటే 400% రీడిజైన్ వల్ల దీని కాస్ట్ పెరిగింది. నంబర్ 1 అబ్జర్వేషన్ కాదు. నంబర్ 2 ఏంటి, 25,000 కోట్ల రూపాయలు అంజు బెనిఫిట్ కాంట్రాక్టర్స్కి వచ్చింది. కాంట్రాక్టర్స్ పేరు కూడా చెప్పారు. ఎస్,
మిల్ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంఈఐఎల్ దీనిపైన ఒక ఒక స్టేజ్లో ఆదాయ పన్ను శాఖ వాళ్ళ దాడి కూడా జరిగింది. విపరీతంగా పేపర్లో పబ్లిష్ వచ్చినారు, ఏమన్నా ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు లెక్కలకు తెలియని ఇది ఉందని. ఇవన్నీ కలుపుకుంటే, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇవన్నీ కలుపుకుంటే, ఇంకా క్యాగ్ రిపోర్ట్ అన్నదే అది కాన్స్టిట్యూషన్ అథారిటీ, దానికి సెకండ్ ఒపీనియన్ ఉండదు. వీళ్ళ ప్రొసీజర్ ప్రకారం పిఏసీ వేసుకోవాలి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వేసుకోవాలి, దాని క్యాగ్ రిపోర్ట్ పంపించాలి, క్యాగ్ రిపోర్ట్ పిఏసీ స్టడీ చేసి అసెంబ్లీకి పంపించాలి. ఒకప్పుడు ఒక ముఖ్యమంత్రి అన్నాడు ఆయన, ఎవరు తెలంగాణ వస్తే కన్నా అంధకారంలో పడిపోతున్నాను ముఖ్యమంత్రి ఏమన్నాడంటే, ఇలాగే ఒక లేఖరి క్యాగ్ రిపోర్ట్లో చెప్పారు సార్ అంటే, క్యాగ్ రిపోర్ట్ ఏమైనా భగవద్గీతనా ఖురాన్ అన్నాడు ఆయన. ఎస్, అది మేము స్టడీ చేయాలి, మేము ఎన్నుకోబడిన ప్రతినిధులము, మేము ఎన్నుకున్న స్టడీ చేసిన తర్వాత మేము రికమెండేషన్ ఇస్తాము, అది ఫైనల్ అన్నాడు. వీళ్ళు అరియర్స్ ఎలా ఉంటుందంటే, ఈ రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది అనుకోండి అరవింద్, వీళ్ళు ఒక 5 ఏళ్ల తర్వాత దీన్ని స్టడీ చేస్తారు పిఎస్సీ, అప్పటికి ఇంకో ప్రభుత్వం వచ్చి, అంటే వాళ్ళు ఈ పాత ప్రభుత్వమే వచ్చి ఉంటుంది, ఇది స్టడీ చేసినా లాభం లేదు. అదే కామన్ మ్యాన్కి ఏం తెలియాలి? ఈ బర్డెన్ అన్నది ఎక్కడ తెలుస్తుంది మనకు? మనకు తెలియకుండా పవర్ ఛార్జెస్ ఒకసారి మనం కంపేర్ చేసుకోవాలి. చిన్న బిల్లు మనకు వస్తుంది, దానిలో ఏ డ్యూ డేట్ ఏంటి, అమౌంట్ ఏంటి, లేకుంటే లిస్ట్ డ్యూటీ ఏంటి అని బ్రేకప్ కొంచెం స్టడీ చేసుకుంటే, ఎంత యూనిట్ యూనిట్ ఎందుకంటే 6 రూపీస్ 5 రూపీస్ ఉంటుంది కాబట్టి చాలా చిన్నది అనుకుంటాం మనం. కానీ మామూలుగా 2 రూపాయలకు 3 రూపాయలు రావాల్సిన యూనిట్ని మనం మన బిల్లులో డొమెస్టిక్ దానిలో 6 రూపీస్ 7 రూపీస్ 8 రూపీస్ పే చేస్తుంటాం, మనం ఇంటికి వెళ్ళి మనం స్టడీ చేసుకోవచ్చు. యాక్చువల్లీ దట్ ఈస్ 300% 400% మోర్ దాన్ ది రైట్ ప్రైస్. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఈ దుబారాగా ఖర్చు పెట్టింది ఇంతకుముందు మీరు చెప్పిన అమౌంట్, వార్షిక భారము దాదాపు 25 వేల కోట్లు అన్నారు కదా, ఈ వార్షిక భారం పవర్లో ఉండేదానేమో దీనిలో చూపిస్తారు, మిగతా ఉండేదానేమో ఈ పెట్రోల్ డీజిల్ దానిపై ధర చూపిస్తారు. అది 1 రూపాయి 2 రూపాయలు పెరిగినట్టుంటుంది, మనకు తెలియదు ఈ భారాన్ని మనం మోస్తున్నామని. యా, అదే సందర్భంలో కాగ్ ఈ సంబంధించినట్టు కాగ్ ఈ రిపోర్ట్లో ఒక ప్రధానమైన అంశం కూడా మీరు గమనించుంటారు, ప్రాణహిత సృజల చేవెళ్ళ సుజల స్రవంతికి కేవలం 38,500 కోట్లతోటి అయిపోయేది, దాంట్లో ఆల్రెడీ 16,000-17,000 కోట్లు కూడా ఖర్చు పెట్టారు. అటువంటి దాన్ని వదిలేసి ఆ ప్రాజెక్ట్ని అబాండన్ చేసి ఇంకొక కొత్త ప్రాజెక్ట్ క్రియేషన్ పేరిట, రీడిజైనింగ్ పేరిట, రీఇంజనీరింగ్ పేరిట, రివర్స్ పంపింగ్ పేరిట ఇదంతా చేశారు అని చెప్పి ఒక వ్యాఖ్యానం ఉంది, దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు 2007 లోను 2008 లో నేను ఆ జియో అయితే చూశాను. అప్పుడు అంతకుముందు ఇంకొంచెం 10,000 తక్కువ ఉంది, 38,000 కోట్లు రాకముందు నాకు తెలిసి 20,000 కోట్లు 26,000 కోట్లకు ఉండింది, అది 38,000 కోట్లకు పెరిగింది. ఈ పెరిగినప్పుడు మనకు ఇప్పుడు ఉండే పరిస్థితి, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం ఒకసారి గమనించాము, గవర్నమెంట్ ఆర్డర్లు వెబ్సైట్లో లేవు. పాత ప్రభుత్వంలో అయితే అది మెయిన్ ఛార్జ్, అంటే కామన్ మ్యాన్కి మెయిన్ గ్రీవెన్స్ అది. దాని మీద మనం ఒకసారి కూడా మాట్లాడాం, ప్రభుత్వ పారదర్శకత లేని పరిస్థితి, దానికి గవర్నెన్స్ అన్నదానికి, గవర్నెన్స్ అన్నదానికి లేకుంటే డెమోక్రసీ అన్నదానికి అర్థమే పారదర్శకత. దానికి కూడా మనం సమాచార హక్కు చట్టం తెచ్చుకున్నాం. సమాచార హక్కు చట్టం ప్రకారం మనం అడగకుండానే వాళ్ళు సమాచారాన్ని పెట్టాలి అనేది ప్రధాన ఉద్దేశం. అరవింద్ అది జరగలేదు. ఈ 38,000 కోట్ల నుంచి 151,000 కోట్లకు పోతుంది అని చెప్పేసి సిఏజీ అంటే, నిజంగా మనకు వచ్చాడు సిఏజీకి అని అన్నా కనీసం వీళ్ళు గవర్నమెంట్ ఆర్డర్ చూపించారా? మామూలుగా వాళ్ళకి ఫైల్ చూసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా చక్కగా ఒకచోట కూర్చొని సిబిఐ కూడా చేయలేని కంక్లూజన్స్ డ్రా చేస్తారు. అన్ని అంశాలు వాళ్ళు బయటికి తోడిస్తారు. సో ఈ గవర్నమెంట్ ఆర్డర్స్ అనేది మనకు దొరికితే మనం నిజంగా ఏ బ్రేకప్ ఇచ్చారు అంటే, ఒక ప్రధానమైన అంశం ఏంటంటే విస్తృతంగా తెలంగాణలో అవినీతి జరిగింది కాళేశ్వరం కేంద్రంగా అనే ఆరోపణలు మాత్రం విస్తృతంగా వెల్లువెత్తినాయి. వెల్లువెత్తటంతో పాటు కాళేశ్వరం ఒక విఫల ప్రాజెక్టు అనేటటువంటి కంక్లూజన్స్ ఉన్నాయి. మరి కాసేపట్లో మనతో జాయిన్ అవ్వబోతున్నటువంటి గెస్ట్ దానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉంది, ఆయన మాట్లాడతారు. కానీ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఇటువంటి ప్రాజెక్టు ఈరోజు కాళేశ్వరం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి భారంగా ఉంది అని చెప్పి ఈరోజు అంటున్నారు. మొదలుపెట్టినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ అదే భావజాలంతో ఉంది. కానీ ఇంత జరుగుతున్నా కానీ తెలంగాణ సమాజంలో, తెలంగాణ అంటే ఎన్నికల వాతావరణంలో ప్రధానంగా ఆ రకమైనటువంటి ఇబ్బంది కాస్త కనిపించింది, ప్రభుత్వం ఎదుర్కొంది, అప్పటి ప్రభుత్వం ఎదుర్కొంది ఆ సమస్యని. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నాకు తెలిసి ఈ కాస్ట్ బెనిఫిట్ రేషియో అన్న దాని దగ్గర వాళ్ళకి తేడా ఎందుకు వచ్చిందంటే,
ఒక రూపాయి పెడితే 1 రూపాయి 50 పైసలు రావాలి. దాన్ని 1.5 బెనిఫిట్ కాస్ట్ రేషియో అంటారు. అంటే ఈ అంశాలు ఉన్నాయి చూసారా, ఒక టీఎంసీ ఎన్ని ఎకరాలకు వస్తుంది అనే దానిపైన మతలబులు జరిగాయి అని వాళ్ళు చెప్పింది. మామూలుగా ఒక టీఎంసీ అయితే వరి వేసుకుంటే 6,000 ఎకరాలకు వస్తే వీళ్ళు 16,000 ఎకరాలను చూపించారు. అంటే ఏంటి, బెనిఫిట్స్ ఎక్కువ వస్తుందని చూపించారు. ఇవన్నీ కూడా ఫాల్స్ స్టేట్మెంట్లోకి వస్తుంది. కానీ వీటిని వెరిఫై చేసి మనం ఒక ఇండిపెండెంట్ అథారిటీ దగ్గర తీసుకురావాలి అంటే ప్రధానమైన సమాచారం గవర్నమెంట్ ఆర్డర్స్. ఇవి లేకుండా మనం మీరు జ్యుడిషియల్ కమిటీ పెట్టండి అంటే చాలా ఆనందపడతారు వాళ్ళు, ప్రాంత ప్రభుత్వం వాళ్ళు చాలా సంతోషం గెలుస్తున్నారు వాళ్ళు, ఎందుకు పెట్టుకోండి చేస్తామని. ఎందుకంటే అది అయ్యే పని కాదు. అంటే ఒక ప్రధానమైన అంశం అయితే కనిపిస్తోంది శాస్త్రి గారు, ఎన్నికల్లో దీని ప్రభావం అయితే కనిపించింది. ఆ ఎన్నికల్లో వాళ్ళ నాకు ఎన్నికల్లో రెండు ప్రధాన కారణాలు నేను అనుకుంటాను. ఒక విధంగా ఈయన కర్ణుని చావుకు అనేక కారణాలు అంటే హరాకిరి చేసుకున్నారు పాత ప్రభుత్వం. నాకు తెలిసి దాదాపు 80-90% వాళ్ళ తప్పుల వల్లనే వాళ్ళు తప్పులకు కారణం వెతుక్కోవాలి. మీ ప్రోగ్రామ్ వాళ్ళకి పెద్ద లెసన్ అవుతుంది. రెండోదంటే వీళ్ళు ఇచ్చిన విపరీతమైన హామీలు కూడా కొంచెం పనిచేసినట్టుంది. బట్ ఎక్కువగా ఏంటంటే పాత ప్రభుత్వం తప్పులే వాళ్ళ డౌన్ఫాల్కు దారితీసింది. అదే వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చెప్తానే ఉన్నాడు కదా, మేము కొన్ని తప్పులు చేశాము, మేము దాన్ని సర్దుకుంటాము అని చెప్పి అంటూ ఉన్నాడంటే కొంచెం చాలా లేట్గా చాలా ఆలస్యంగా వాళ్ళు. శాస్త్రి గారు మరో గెస్ట్ కూడా జాయిన్ అవ్వబోతున్నారు, మనతో పాటు జాయిన్ అవుతున్నారు తెలంగాణ నీటిపారుదల నిపుణులు. అదే సందర్భంలో తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్ గారు. గోవర్ధన్ గారు స్వాగతం. మీరు వచ్చే ముందు దీనికి కాగ్ని రిపోర్టుకు సంబంధించిన వివిధ అంశాలు శాస్త్రి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక ప్రధానమైన అంశం అయితే చర్చలో ఉంది, విస్తృతంగా తెలంగాణ సమాజంలో చర్చలో ఉంది, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే డైరెక్షన్లో వర్క్ చేస్తుంది. తెలంగాణలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి కాళేశ్వరం అనేది ఒక గుదిబండ అనేది ఎస్టాబ్లిష్ చేయటం ఒక భాగం అయితే, అసలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఒక విఫల ప్రాజెక్ట్ అనేటటువంటిది విస్తృతంగా చర్చలోకి ఉంది. మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళల్లో, కాళేశ్వరం ఆ ప్లేస్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళలో మీరు ఒకరు. స్థూలంగా అప్పటి ముఖ్యమంత్రి మీ మీద పరుష పదజాలంతో మాట్లాడిన మాటలు కూడా అదే అంశం గురించే. కాబట్టి మీరు సరైనటువంటి వ్యక్తి. అసలు ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వైఖరి రెండింటిని ఎట్లా చూస్తారు, పాత ప్రభుత్వం వైఖరిని ఎట్లా చూస్తారు? కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండ, కాళేశ్వరం ప్రాజెక్టు అది బతికున్నంత కాలం, అది నడిపినంత కాలం ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా అది నిర్వహించడం అనేటటువంటిది హేతుబద్ధంగా అసాధ్యం. అదొకటి. దాంతోపాటు ఇది మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం, దాదాపు 8.5 ఏళ్ల క్రితం ఆ చర్చ ప్రారంభమైనప్పుడు ఇది కేవలం దోచుకోవడానికి బడ్జెట్ సైజును భారీ ఎత్తున పెంచేటటువంటి ఒక ప్రాజెక్టు, అడ్డగోలుగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల ఖజానాని, ప్రజల సొమ్ముని, ప్రజల ధనాన్ని ఎట్లా దోచుకోవాలి అనేటటువంటి దాని కొరకు రూపొందించినటువంటి ప్రాజెక్టు తప్ప ఇది రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో ఉండేటటువంటి రైతుల ప్రయోజనాల కొరకు, బీడు భూములకు నీళ్లు ఇవ్వడానికి కట్టింది కాదు. ఇది చాలా స్పష్టమైనటువంటి విషయం. అంటే ఒక 100 మీటర్ల ఎత్తు నుంచి 624 మీటర్లు కొండపోచమ్మ, 555 మీటర్ల మల్లన్న సాగర్కు నీళ్ళు ఎత్తిపోవడం అనేది సుస్థిరమైనటువంటి వ్యవసాయ విధానానికి పూర్తి విరుద్ధమైంది. అదే సందర్భంలో మేడిగడ్డ నుంచి సుందీళ్ళకి, సుందీళ్ళ నుంచి అన్నారం నుంచి ఎల్లంపల్లికి, ఎల్లంపల్లికి ఎత్తిపోసిన తర్వాత అటు శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్ళు వస్తాయి, కడమ్ నుంచి నీళ్ళు వస్తాయి, ఎత్తిపోసిన నీళ్ళన్నీ మళ్ళీ కిందికెళ్ళి బంగాళాఖాతం సముద్రంలో కలిసిపోతాయి. ఇది ఎప్పుడు జరుగుతున్నటువంటి తంతు. అంటే ఫస్ట్ నదిలో నీళ్లు ఎత్తిపోవడం, ఎదురెత్తిపోవడం అనేటువంటిది నది దిగువకు ప్రవహిస్తున్నటువంటి సహజ ప్రవాహానికి, ప్రకృతికి, ఆర్థిక వ్యవస్థకు అన్నిటికీ కూడా పూర్తి విరుద్ధమైన విషయం. ఇది ఒక రకంగా అనేక మందిని కేసీఆర్ ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వంలోని మంత్రివర్గం చాలా దుర్మార్గమైనటువంటి దాడి చేసింది. కానీ ప్రకృతి వాళ్ళపైన దాదాపు ప్రాజెక్టు ప్రారంభించినటువంటి ఈ 4 ఏళ్ళు, ఈ 3.5 ఏళ్ళ నుంచి
అసలు ప్రతి వర్షాకాలంలో చేయనటువంటి ప్రకృతి దాడి లేదు దానిపైన ప్రతి వర్షాకాలంలో. కావున అది విఫల ప్రాజెక్టు మాత్రమే కాదు, అది అన్ని విధాలా కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకమైంది. ఈరోజు 67,000 కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రం, 671,000 కోట్ల రూపాయలుగా అప్పులు పెరిగినాయంటే కాళేశ్వరం భారీ ఎత్తిపోతుల ప్రాజెక్టు, ఆయన ఇదే నా మానస పుత్రిక, ఇదే తెలంగాణ కోటి ఎకరాల తెలంగాణకి కల్పతరు అని చెప్పారు. తెలంగాణకి ఇది ఒక సుభిక్షమైనటువంటి ప్రాజెక్టుగా దాన్ని కాళేశ్వరం గురించి పొగిడారు. ఆరోజు ఈరోజు ఒక రాబందు అంటే 1000 ఏనుగులు తిన్నటువంటి రాబందు ఒక గాలివానకు కుప్పకూలినట్టు కాళేశ్వరం కుప్పకూలిపోయింది. అది ఎప్పుడో జరగాల్సినటువంటిది, నిర్మాణ క్రమంలోనే దాని భయంకరమైనటువంటి లోటుపాట్లు మనకు స్పష్టంగా కనిపించాయి, కానీ అది తొక్కిపట్టి అణిచేశారు. ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది అది. అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో ముఖ్యంగా ప్రధానమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడే శాస్త్రి గారు కూడా ఆ సబ్జెక్ట్ మీదే మాట్లాడారు. కాస్ట్ బెనిఫిట్ రేషియో హైక్ చేశారు, కాస్ట్ బెనిఫిట్ రేషియో వాస్తవాలని కాకుండా హైక్ చేసి చూపించారు అవును అనేది ఒక అభ్యంతరం ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇక్కడ ఒక నేరమయమైనటువంటి ఒక నేరపూరితమైనటువంటి కుట్రతో ఒక దుర్మార్గమైనటువంటి రాష్ట్ర ప్రజల ఖజానాను దోచుకోవాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజల అన్ని వర్గాల భవిష్యత్తును దీంట్లో దోచుకొని వాళ్ళను దరిద్రులుగా చేయాలి, వాళ్ళ బతుకులు అగమ్యగోచరంగా చేయాలనేటువంటిది ఈ కాస్ట్ బెనిఫిట్ రేషియోలో ఉంది. సిడబ్ల్యూసీకి సమర్పించినటువంటి డిపిఆర్లలో ఆ పంటకి కొన్ని ఒక క్వింటాల్కు కొన్ని 1000 రూపాయలు, ఒక ఎకరాకు కొన్ని 200,000 రూపాయలు వస్తాయి మిర్చి పంటకి తదితరుల పంటకి అని చెప్పేసి చాలా అబద్ధాలని వండి వార్చి దానిలో పేర్చి డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సిడబ్ల్యూసీ కేంద్ర జలసంఘం అలాంటి డిపిఆర్లని ఆమోదించడం అనేటువంటిది అత్యంత ఘోరమైనటువంటి విషయం. అంటే దీనిలో కేవలం కేసీఆర్ ప్రభుత్వమే కాకుండా కేంద్రంలో ఉండేటటువంటి మోడీ ప్రభుత్వం కూడా వీళ్ళిద్దరు కలగలిసి ఆడినటువంటి ఒక నాటకం, రాష్ట్ర ప్రజలను వంచినటువంటి క్రమం. ఇది కేవలం అదొకటి మాత్రమే కాదు. ఐల్ కమ్ బ్యాక్ టు శాస్త్రి గారు. అంటే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు గవర్నర్, అన్ని వర్గాల ప్రజల యొక్క ప్రయోజనాల్ని, హక్కుల్ని, అధికారాల్ని, అంటే వాళ్ళకు ఉన్నటువంటి అంటే రైట్స్ని తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దాన్ని ఆయన అంటే ఒక గుదిబండగా వర్ణిస్తున్నారు. అదే సందర్భంలో కాస్ట్ బెనిఫిట్ రేషియో ఈ రెండింటిని ఎట్లా చూస్తారు, ఈ మొత్తాన్ని ఎట్లా చూస్తారు మీరు? మా మిత్రుడు గుదిబండ అని చెప్పి చాలా చిన్న పదం ఉపయోగించాడు. మీకు ఒక ఇది మధ్యాహ్నమే వారితో మాట్లాడేటప్పుడు ఒక చిన్న విషయం వచ్చింది, ఇది నాకు అరవింద్ పంపించాడు. దీనిలో కొన్ని ఫిగర్స్ ఏదో కొంచెం డౌట్ఫుల్గా ఉంది గోవర్ధన్. ఇక్కడ 1.6 లాక్స్ ఏకర్స్ అన్నారు, ఇది 38,000 కోట్లు. తర్వాత ప్రాణహితేటప్పుడు 1.6 లక్షలకి ఎకరాలకి సాగునీరు వస్తుందంటే కాదు కాదు, అది 16 లక్షల. కానీ ఇంజనీర్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేసిన ఇది ఎన్ని ఎకరాలు తెలిసిన 57,000 ఎకరాలు. ఈ పొరపాటు పడిన దానిలో 1/3 అది పొరపాటు పడిన దానిలో. ఏదైతే మేము ఇక్కడ 1.64 పొరపాటుగా ప్రింట్ అయింది అనుకున్నాము గోవర్ధన్, ఒక ఇంజనీరు ఒక 4 మంత్స్ కిందట రిలీజ్ చేసిన ఫిగర్స్ ఏంటంటే ఇప్పటి వరకు కాళేశ్వరం నుంచి మేము రిలీజ్ చేసింది 57,000 ఎకరాలు కంటే ఇమ్మీడియట్ సివిఐ ఎంక్వైరీ పాయింట్ అది. మీ టార్గెట్ ఎక్కడ? 18,00,000 ఎకరాలేమో ఫ్రెష్ ఆయకట్, ఇంకొక 18,00,000 ఎకరాలు స్టెబిలైజేషన్, ఆయకట్ క్రియేషన్ అండ్ స్టెబిలైజేషన్. ఎగ్జాక్ట్లీ, ఆయకట్ క్రియేషన్ 18,00,000 కొత్తవి. తర్వాత దీనికి ముందర అంతా గమనించాలి, ఎవరికి తెలియని అంశం, ఎవరు కాస్త ఫోకస్ చేయని అంశం ఒకటి రెండు మీరు చెప్పాలి. 3 ఏళ్ల కిందట ఇదే ప్రాజెక్టుతో పాటు అన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ వాళ్ళు ఒక కీలకమైన అంశాన్ని బయటపెట్టారు, దాన్ని లోకలైజేషన్ అంటారు. లోకలైజేషన్ అంటే గౌర్తన్ ఆయకట్టు స్థిరీకరణని ప్రతి జిల్లా కలెక్టర్ నోటిఫై చేస్తాడు. ఎట్లా నోటిఫై చేస్తాడంటే రైతులతో మీటింగ్ పెట్టుకొని, ఇంజనీర్లతో మీటింగ్ పెట్టుకొని, ఏ మండలాల్లో ఏ ఎకరాకి నీళ్లు పారాలి అక్కడ రైతులు కన్సెంట్ ఇవ్వాలి. ఎందుకు రైతులు కన్సెంట్ ఇవ్వాలి అంటే దీనికి వాళ్ళు డబ్బులు పే చేయాలి కాబట్టి. ఈ డబ్బులు పే చేస్తామని అప్పులు పట్టుకొచ్చారు కాళేశ్వరం పైన. ఈ 3 జరగలేదు గోవర్ధన్,
లోకలైజేషన్ జరగలేదు, ఆయకట్ రిజిస్టర్స్ ఈయన కలెక్టర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, వీళ్ళు ఒక 5-6 మంది ఒక రూమ్లో సెక్రటరీలో కూర్చొని మేము 18 లక్షలు అంటే 18 లక్షలు. దీనిపైన ఇప్పుడు డిపిఆర్ అని చెప్పి మా ఫ్రెండ్ అంటున్నారు కదా, ఒక చిన్న అభ్యంతరం, అది సెక్రటేరియట్లో జరిగిందా, కేవలం ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి దగ్గర కొంతమంది కోటరీ కూర్చుని? ముఖ్యమంత్రి దగ్గర జరగలేదు, ఇది ఫామ్ హౌస్లో జరిగింది. ఇవన్నీ కూడా ఈ రూపకల్పన అంతా కూడా బహుశా సెక్రటేరియట్కు అతను ఎప్పుడు వెళ్ళినటువంటి చరిత్ర కూడా లేదు. అది సెక్రటేరియట్ కంటే మిగతా ఎక్కడికంటే కూడా ఇది మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కృష్ణారెడ్డి ఏం చెప్తే అది జరిగింది. దీనిలో మిగతా వాళ్ళందరూ నామమాత్రమైనటువంటి వాళ్ళు, వాళ్ళకి అసలు ఎలాంటి స్థానం కూడా లేదు. యాక్చువల్గా దీనికంటే అద్భుతమైనటువంటి స్థలము గ్రావిటీ, 90% గ్రావిటీ వచ్చేది ఎల్లంపల్లి వరకు తుమ్మిడి ఎట్టి ప్రాణహిత అని చెప్పారు. కేవలం అది 38,000 కోట్లు అవుతుంది కాబట్టి దాని నుంచి ఇక్కడికి మారిస్తే 150,000 కోట్ల వరకు దీన్ని పెంచవచ్చు అంతిమంగా. ఓకే, కాబట్టి అందుకొరకు యుద్ధ ప్రాతిపదికన అక్కడి నుంచి ఇక్కడికి మార్చడం జరిగింది. ఇది 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 అత్యంత కీలకమైనటువంటి విషయం. ఇంకొక విషయం, శాస్త్రి గారు అన్నట్టు ఈ తుమ్మిడిహట్టి మన 1,16,064,000 అవుతుందో, తుమ్మిడిహట్టి నుంచి ఇచ్చేది 1,16,40,000. తుమ్మిడిహట్టి నుంచి చేవెళ్ళ వరకు, ప్రాణహితట్టు చేవెళ్ళ వరకు. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో తుమ్మిడిహట్టి కంటే మించినటువంటి నీళ్లు ఇక్కడ కాళేశ్వరం దగ్గర లభిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ పైనుంచి కింద నుంచి ఇంకా చాలా అబద్ధాలు కల్పన చేసి దీని ద్వారా మేము 18,00,000 ఎకరాలకు స్టెబిలైజేషన్, 18,00,000 కొత్త క్రియేషన్ అని చెప్పారు. శాస్త్రి గారు అన్నట్టు ఈ 57,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం అని చెప్పేసి కాళేశ్వరం గారు అనేది గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ ఖరీఫ్లో అంటే మొదటి వర్షాకాలంలో నీళ్లు ఏ ప్రాజెక్టుల ద్వారా ఎంత ఇస్తున్నామనేటువంటి సందర్భంలో కాళేశ్వరం ద్వారా ఎంత ఇచ్చామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి నీటిపారుదల శాఖ 57,000 ఎకరాలు మాత్రమే, 57,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ ప్రకటించింది. మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కేసీఆర్ దగ్గర 2 సార్లు ఎక్స్టెన్షన్ తీసుకున్నటువంటి ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీ మురళీధరరావు గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేడిగడ్డ దగ్గర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మేము ఇచ్చినటువంటి నీళ్లు 93,000 ఎకరాలకు అని చెప్పాడు. సరే, 57,000 93,000 ఎకరాలన్నా కూడా పెద్ద విషయం కాదు. అంటే మీరు ఎన్ని వేల కోట్లు అయితే ఖర్చు పెట్టావో అన్ని వేల ఎకరాలకు కూడా నిలువలే. అంత దౌర్భాగ్యమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఎకరానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టిన అంటే ఇది అన్ని ఒక భాగంగా ఉంటే అసలు తెలంగాణలో కాళేశ్వరం ఫలాలు అందుతున్నాయి అని చేసిన ప్రచారం అయితే బాగా ఎన్నికల్లో నెగిటివ్ గా తగిలింది. ఇక్కడ కీలకమైన విషయం, కాళేశ్వరం ఫలాలు అందుతున్నాయి తెలంగాణ ప్రజలకి ఖచ్చితమే. కేటీఆర్, హరీష్ రావు, కాళేశ్వరరావు అయినటువంటి కేసీఆర్ అంటున్నట్టు అందుతున్నాయి. అంటే 63,000 కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రం 67,671,000 కోట్ల రూపాయల అప్పులుగా మారి తెలంగాణ ప్రజల సంక్షేమం మొత్తం విధ్వంసమైంది. ఆ ఫలితం, ఆ దుష్ఫలితం, 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు. మీరందరూ 6,70,000 అంటున్నారు, అది కాకుండా ఇంకా కొంత ఉంది, అది కూడా త్వరలో పెడతాం. అంటే సింగరేణి ద్వారా, సింగరేణిలో ఆల్రెడీ 3,000 కోట్ల డిపాజిట్లుంటే అది పోయి 27,000 కోట్ల కొత్త అప్పు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఒక్క ప్రాజెక్టు ప్రారంభించకుండానే 30,000 కోట్ల మైనస్లోకి వెళ్ళింది సింగరేణి. ఈ 6,70,000 కోట్లు అది లేదు. సింగరేణిలో సిఎండిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎవరైతే ఉన్నారో, శ్రీధర్, ఆయన ఈయన బినామి, ఆయన ప్రభుత్వ అధికారిగా ఈ రోజు లేడు. ప్రభుత్వ కేసీఆర్కు బానిసగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆయనకు ఎప్పుడు ప్రభుత్వంలో దోచిపెట్టినటువంటి అనేక మంది బడా పెద్ద పెద్ద అధికారులు ఉంటారు. ఆ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి దోచిపెడతారు, అవి వీళ్ళ పార్టీలోకి వెళ్తాయి, వీళ్ళ సొంత ఖజానాలోకి వెళ్తాయి, రాష్ట్రం అప్పుల్లోకి వెళ్తే వీళ్ళ ఇలాంటి వ్యక్తుల యొక్క సంపద మాత్రం అంతులేనంతగా పెరుగుతుంది తెలంగాణలో. కేఐపిసిఎల్ కాళేశ్వరంకి పెట్టినటువంటి కార్పొరేషన్ పేరు కార్పొరేషన్. శాస్త్రి గారు, కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద
ఇంత అప్పు అప్పు అంటే కన్సార్టియం ద్వారా అప్పు తీసుకొచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దానికి కౌంటర్ గ్యారంటీ ఉందా, లేదంటే ఒకవేళ ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కనుక విఫల ప్రాజెక్ట్ అయితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుని బ్యాంకుల కన్సార్టియం హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి ఉందా? ఇదొక చివరి పరిస్థితి అంటే అంటే క్లైమాక్స్ అది. ఎస్, ఇంకా చేతులు ఎత్తేసిన తర్వాత మనం చేయాల్సిన పని. కానీ ఒక చిన్న మాట అనుకుందాం, ఇప్పుడు ఒక 50,000 ఒక 1,00,000 రూపాయలు లోన్ కావాలి అని బ్యాంకు పోతే బ్యాంక్ వాడు వెంటనే మనల్ని ఎన్ని డాక్యుమెంట్స్ అడతాడు? మూడేళ్ళు మనకు ఇన్కమ్ ఉన్నా లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కాపీస్ చూపించాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటే వాడు మూడేళ్లకు ఇన్కమ్ ఎంత చూపించాలి, శాలరీ సర్టిఫికేట్ ఉంటే శాలరీ ఎంత చూపించాలి, దానిలో ఇంట్రెస్ట్ కూడా కలుపుకొని 50% లోన్ ఇవ్వాలి. ఏం ఇన్కమ్ చూసి కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఇచ్చారు? ఏం చెప్పారు వీళ్ళు? మేము రైతులకు అమ్ముతాము, రైతులకు నీళ్ళు అమ్ముతాము అంటే ఇరిగేషన్కి, అది మొదటి నుంచి ఉండేది కానీ తర్వాత లేదు అది. ఆ వాళ్ళు వచ్చే రెవెన్యూతో మేము అప్పు తీరుస్తామని చెప్పి అగ్రిమెంట్లు రాసి ఇచ్చారు. ఇది క్యాక్ మెన్షన్ చేశాడు. వీళ్ళు కాళేశ్వరం అసలు కార్పొరేషన్ పైన లోన్ తెచ్చి గవర్నమెంట్ ఫండ్స్ నుంచి ఇవ్వడం అన్నది వాళ్ళు అప్డేట్ చేశారు. ఎఫ్ఆర్బిఎంను తప్పించుకునే దానికి ఇచ్చారు అని చెప్పి ఒక పెద్ద అభియోగం అయితే ఉంది అరవింద్. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లోకి ఇది కూడా రావాలి, ఏది కార్పొరేషన్ పేరుతో తీసుకున్న అవి కూడా రావాలి అని చెప్పి అనుకున్నారు. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అంటోని శాస్త్రి గారు, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నియామక నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి సిబిఐ కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామని సిబిఐ కౌంటర్లో పేర్కొంది. దర్యాప్తుకు అవసరమైన వనరులు సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని సిబిఐ అధికారులు, అదనపు ఎస్పీ, 3 డిఎస్పీలు, 6 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలతో సిబ్బంది కావాలని కోరారు. దీనిపై 2 ఫిబ్రవరి హైకోర్టు విచారణ చేసింది. సిబిఐ దర్యాప్తుని గత కొంతకాలంగా బీజేపీ డిమాండ్ చేస్తోంది, ఇప్పుడు సిబిఐ సుమోటోగా ముందుకొచ్చింది. సుమోటో ఇన్ ద సెన్స్ హైకోర్టులో ఒక పిటిషన్ విషయంలో ఇది కేవలం ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయం తప్ప దీనిలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ లేదా సిబిఐ నీతి కానీ లేదు. ఇలా సిబిఐ దేశవ్యాప్తంగా అనేక మంది పైన ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఎవరు దరఖాస్తులు ఇవ్వలేదు, ఎవరు కోరలేదు కూడా, వాళ్ళందరి పని చేస్తుంది. అంటే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన ఇచ్చింది, దాన్ని ఇనిషియేట్ చేసింది. వీళ్ళందరూ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. పైగా విచిత్రం ఏంటంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి అనేక మంది మంత్రులు, కేంద్రం నుంచి వచ్చినటువంటి అనేక మంది పెద్ద పెద్ద అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టును పొగిడారు ఆహో ఓహో అన్నంత వరకు. అంటే మోడీ మధ్య, కేసీఆర్ మధ్య, బీఆర్ఎస్ మధ్య, బీజేపీ మధ్య ఎన్ని రోజులైతే బంధం కొనసాగిందో, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు, అనేక బిల్స్లో మద్దతు, వ్యవసాయ చట్టాల్లో మద్దతు, డిమానిటైజేషన్లో మద్దతు, అంతులేనటువంటి మద్దతు కొనసాగింది. పైకి అంటే లోపల అద్భుతమైనటువంటి ఐక్యత, అనుబంధం, కౌగలింత, పైకి మాత్రం కొట్లాట, ఇదిగా సాగింది. ఇదంతా కూడా ఈరోజుకి మేము సవాల్ చేస్తున్నాం కేసీఆర్ కుటుంబాన్ని. పార్లమెంట్ ఎన్నికల లోపు ఎవరెవరైతే అధికారులు ఉన్నారో, 20-30 మంది అధికారులు, ఈఎన్సీతో సహా మొత్తం మంది, కేసీఆర్ ప్రధానమైనటువంటి నేనే ఇంజనీర్ను, నేనే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మానస పుత్రిక నా మెదడును కరిగించి రంగరించి నా దానిలోంచి ఇలా ఈ కాళేశ్వరం అనేటువంటి మానస పుత్రిక తీర్చిదిద్దబడింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు పెద్దగా అనిపించారు, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు. లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు ఏంటంటే కరడు కట్టిన బీజేపీ వ్యతిరేకులు తప్ప వాళ్ళు కూడా కొద్దిగా ఎంతో కొంత రాజీ పడితే బతికేవాళ్ళు. లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా అండ్ సుఖ్రామ్, వెరీ ఈ 3 కేసులే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. శాస్త్రి గారు, సరే మళ్ళీ మనం సిబిఐ కాళేశ్వరం హైకోర్టులో వేసినటువంటి పిటిషన్, ఐ మీన్ కౌంటర్, వీటన్నిటికీ పక్కన పెట్టి మళ్ళీ సబ్జెక్టుకు వద్దాం. ప్రధానంగా ఈరోజు కాగ్ ఇచ్చినటువంటి నివేదికలో ఇవి కాకుండా మీకు ప్రధానంగా ఏం కనిపిస్తుంది? ఇంతకుముందు ఒకసారి నేను రిఫర్ చేసినట్టుగా దీని తర్వాత వచ్చిన దాంట్లో 400% హైక్ చేశారు. దీంట్లో అయితే 122% అంటే ఇది లేటెస్ట్కి వచ్చింది. వాళ్ళు అసలు వాళ్ళ ఫోకస్ ఏరియాస్లో కాంగ్రెస్ 22-23 ఇయర్లో ఇంక్లూడ్ చేసినట్టుగా ప్రకటించారు వాళ్ళు. తెలంగాణలో 1 of the 22 ఐటమ్స్ వాళ్ళు ఫోకస్ చేసేది.
బ్రీఫ్గా వచ్చిన దాంట్లో ఇప్పుడు 168 పేజీలు అని చెప్పి మీరు అన్న పంపించారు కదా, దాంట్లో వాళ్ళు ఎస్టిమేట్ చేసిందంటే 400% హైక్ చేశారు. నంబర్ వన్. నంబర్ టూ ఫిగర్ 25,000 కోట్ల రూపాయలు అంజు బెనిఫిట్ కాంట్రాక్టర్లకు జరిగింది. పేరు మీల్, మీల్ అంటే భోజనం చేసేది కాదు, ఎంజీఐఎల్ మీల్, మెగా ఇంజనీరింగ్. ఇంత చక్క ఒక అంటే ఇది కాన్స్టిట్యూషన్ అథారిటీ, సోమూట యాక్షన్ చేసుకునే దానికి ఎవరికైనా కానీ ఇది సరిపోదా? వాళ్ళు కౌంటర్ వేయడము, హైకోర్టు చెప్పడం, మామూలు ఇంతకన్నా చిన్నవాటిపైన హైకోర్టు సుమోటో చేసింది అరవింద్. ఇంకొక చిన్న మాట చెప్తాను, గుర్రాలు పరిగెత్తిపోయిన తర్వాత స్టేబుల్ గుర్రపుసారి లాక్ చేస్తే చేసి ఏం లాభంటాం కదా, రికార్డ్స్ లేవు అక్కడ. ఏం రికార్డ్స్ ఉన్నాయో లేకుండా నాకు సాఫీ ఉంటే నేను చేస్తానని చెప్పి వీళ్ళు కౌంటర్ ఫైల్ చేయడము, మీరు ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పడము, ఎంక్వైరీ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్తా ఉంటే ఇదొక చిన్న ఒక నాలుగు స్తంభాల ఆటలాగా లేదు నిజంగా. పాప మామూలుగా చూసేవానికి ఏంటయ్యా మేము డబ్బులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జిఎస్టీ కడతా ఉన్నాము, పని లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ పాన్ నెంబర్ తీసుకొని అందరికీ నెంబర్ చెప్పుకుంటా ఉన్నాము, మేము కట్టే పన్నులు చెమట వచ్చి కట్టే పనులు ఈ విధంగా వీళ్ళు పప్పుల బెల్లంలాగా చేసుకుంటా ఉంటే ఎంక్వైరీ ఎప్పుడు పెడతామని చెప్పండి అరవింద్. మన డ్యూటీ చేసిన తర్వాత అసలు మీరు గవర్నమెంట్ డ్యూటీ డిపార్ట్మెంట్ ఇంజనీర్సు ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఏం పని చేయకుండానే ఎంక్వైరీ ఏంటి అంటే అందరి ఇంటికి పోల్సిందే కదా. అంటే వాళ్ళ డ్యూటీ అబిటింగ్ అని చెప్పి ఉంటుంది కదా, అబిటింగ్ అంటే నేను చేసిన తప్పుకి పరోక్షంగా ఎవరైనా చేస్తే అబిటర్కి ఈ మామూలు ఒరిజినల్ అఫెన్స్ ఎవరు చేశారో అంతే సిట్ట. ప్రధానమంత్రి వచ్చి జలశాఖ మంత్రి వచ్చి ఒకప్పుడేమో దానికి ప్రైజులు ఇచ్చి క్యాబినెట్ అంటే మనకు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అండి, జాయింట్ అండ్ సెవరల్ రెస్పాన్సిబిలిటీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఒక ఒక క్యాబినెట్ మినిస్టర్ వచ్చాడు రోడ్ ట్రాన్స్పోర్ట్ వచ్చాడు పొగిడిపోయాడు, దానికి కన్సర్న్ మినిస్టర్ వచ్చాడు తిట్టిపోయాడు, వీళ్ళందరికీ పైన ఉండే అతను ప్రధానమంత్రి. ప్రధానమంత్రి కూడా ఓపెన్గానే ఆయన ఎక్స్ప్రెస్ చేస్తాడు దీని జరిగిందని. మరి అక్కడి నుంచి ఎందుకు కోర్టుకు వెళ్ళదండి? అక్కడి నుంచి కూడా వాళ్ళు కనీసం వాళ్ళ కమిటీ అన్న రావాలి కదా, మేడిగడ్డ పడిపోయేంత వరకు కమిటీ రాదా? కానీ అదే సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారింది అంటూ రాజకీయ విమర్శలు అయితే ఎన్నికల్లో గట్టిగా వినిపించింది ప్రధానమంత్రి నుంచి. రాజకీయ విమర్శలు చేసినటువంటి వారు దేశంలోంచి వచ్చినటువంటి అమిత్ షా, మోడీ, నడ్డా, అనేక మంది జలశక్తి మంత్రులు, నీటిపారుదల మంత్రులు అనేక మంది ఇది కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం, భగీరథ లాంటివి ఏటీఎంలు అని చెప్పారు. ఏటీఎంలు అని చెప్పేసి మీరు ఎన్నికల కొరకు జస్ట్ తెలంగాణ ప్రజల్ని వంచేటటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజల్లో ప్రబలమైనటువంటి ఒక భావన, ఒక భౌతిక శక్తిగా మారి కేసీఆర్ని ఓడిస్తారు అనేటువంటి నేపథ్యంలో మీరు నోటి మాటగా ఏటీఎం అన్నారు తప్ప యాక్షన్స్లో ఆ ఏటీఎంను తెలంగాణ ఖజానాను దోచి ప్రైవేట్ వీళ్ళ సొంత సొమ్ముగా మార్చుకున్నటువంటి ఏటీఎం 2023 ఎన్నికల్లో ఇంత ప్రధానమైనటువంటి అంశంగా ప్రచారం చేసినటువంటి బీజేపీ ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి అంటే సిబిఐ ఎంక్వైరీ అనగానే బీజేపీ యొక్క చిత్తశుద్ధిని శంకిస్తున్నారు మీరు. గోవర్ధన్, నా ప్రశ్న ఏంటంటే ఆ చిత్తశుద్ధిని శంకించే క్రమంలో సిబిఐని కూడా తప్పుపడుతున్నారు, సిబిఐ వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు, సిబిఐ కౌంటర్ సిబిఐ వ్యవహార శైలి తప్పు. సిబిఐ అనేటటువంటిది ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అని ఈడీలన్నీ కూడా కేవలం వాళ్ళ బీజేపీ పార్టీని స్ట్రెంగ్త్ చేసుకోవడానికి, బలం చేసుకోవడానికి, ఇతర పార్టీలను దెబ్బతీయడానికి, వాళ్ళతో కలిసి ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి మాత్రమే పనిచేసినటువంటి సంస్థలు, వాటికి ఎక్కడ కూడా నిజాయితీ లేదు. ఇలా మీరు సీఎం రమేష్ సుజనా సోదరు చూస్తే వాళ్ళ పార్టీలోకి వచ్చిన తర్వాత సిబిఐ కేసులన్నీ మాఫీ అయిపోయినాయి. అయితే ఇంకో కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఏవైతే కేంద్ర ప్రభుత్వ రంగ ఏజెన్సీలు ఉన్నాయో, ఏజెన్సీలు ఇందులో ముద్దాయిలు కేసీఆర్ పైన మాత్రమే జరపడం కాదు, బ్యాంకర్స్ ఎవరైతే 87,450 కోట్ల అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ అప్పులు ఇచ్చినటువంటి బ్యాంక్ కన్సార్టియం పైన కూడా మీరు విచారణ జరపాలి. అందులో మీ నేషనల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఉంది, మీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్, ఇవి రెండే దాదాపు 70,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చాయి, నీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అప్పు ఇచ్చాయి, వాళ్ళు దోషులు కాదా? వాళ్ళందరూ కూడా ఈరోజు జైలుకు పోవడానికి వీల్లేదా? వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండే వాళ్ళందరికీ భారీగా ముట్టలేదా? తప్పుడు హైక్ చేసినటువంటి, ఘోరంగా పెంచినటువంటి, అభూత కల్పనతో సృష్టించినటువంటి డిపిఆర్లు ఏవైతే ఉన్నాయో, ఆ 100,000 రూపాయల పంట వస్తుంది అని చెప్పినటువంటి అంతా కూడా అబద్ధం కాదా? మీ వ్యాప్కోస్ ఏది, వ్యాప్కోస్ అనేటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ విభాగంలో ఒక కార్పొరేట్ సంస్థ,
ఇది వార్షిక ఒక సంవత్సరానికి దీని దాదాపు బడ్జెట్ అంటే దీన్ని చేసేటువంటి కాంట్రాక్టులు ప్రపంచవ్యాప్తంగా కొన్ని $10 బిలియన్ ఒక్కోసారి ఇది భారీ ఎత్తున అనేక $10 బిలియన్ వ్యాపారం చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ఆ వ్యాప్కోస్ సిఎండి రాజేందర్ ఎవరైతే ఉన్నారో 32 కోట్ల రూపాయలు ఆయన ఇంట్లో సిబిఐ పట్టుకుంది. ఆ డబ్బు అంతా ఎవరిదండి? ఆ డబ్బు కేసీఆర్ పంపించింది. కాళేశ్వరం నుంచి పోయింది, ఈ ప్రాంతంలో వచ్చినటువంటి ఖజానా నుంచి కొల్లగొట్టబడి ఆయన దగ్గరికి పోయింది. వ్యాప్కో అదే వ్యాప్కోస్ తుమ్మిడేటి క్యారెక్టర్ ఇస్తుంది రాజశేఖర రెడ్డి పీరియడ్లో, ప్రాణహిత క్యారెక్టర్ ఇస్తుంది, అదే వ్యాప్కోస్ కాళేశ్వరం అదే వ్యాప్కోస్ మళ్ళీ నేను వార్దా కడతానంటే కేసీఆర్ మధ్యలో నుంచి వచ్చినటువంటి వార్దా ఇక్కడ తుమ్మిడేటి పక్కకు ఒక చిన్న నది పైన వార్దా ప్రాజెక్టు కడతా అంటే అది సరైనది అనిస్తుంది. అంటే ఒకటే వ్యాప్కోస్ అనైతికంగా నీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో అదొక పార్ట్ అండ్ పార్సిల్ సంస్థ. అయితే ఒక ప్రధానమైన అంశం మాట్లాడుకోవాలి మనం కాళేశ్వరానికి సంబంధించి. విఫల కాళేశ్వరంగా అయితే, విఫల కాళేశ్వరం అని రుజువు అయితే దానికి ప్రధానమైనటువంటి బాధ్యత వహించాల్సింది అప్పటి పూర్తి మంత్రివర్గమా, లేదా కేవలం ముఖ్యమంత్రి, లేదా అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి, లేదా ఈఎన్సీనా, ఎవరు, లేదా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి? అది ఆల్రెడీ రుజువు అయిపోయింది, ఈరోజు కాదు. యా అది నీటిపారుదల విషయాలని కనీసం అర్థం చేసుకునేవాళ్ళు, సుస్థిర నీటిపారుదల విషయాలపైన అర్థం చేసుకునేవాళ్ళు. ఆ రోజు జస్ట్ చంద్రకుమార్ గారు ఆ రోజు ఉన్నటువంటి చతుర్విధ జల ప్రక్రియ ఐక్యరాజ్య సమితికి నీటిపారుదల అడ్వైజర్గా ఉన్నటువంటి ఇంజనీరింగ్ చీఫ్ రిటైర్డ్గా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరు, 33 దేశాలకు కన్సల్టెంట్గా ఐక్యరాజ్య సమితి తరఫున పనిచేసిన వ్యక్తి టి హనుమంతరావు, ఇది పనికిమాలిన ప్రాజెక్టు, ఇది అర్ధరహితమైన ప్రాజెక్టు, దీన్ని ఏమాత్రం కూడా సైజ్ పెంచడానికి వీల్లేదు, మల్లన్న సాగర్ని 1.5 టీఎంసీలు మాత్రమే ఉంచండి, 50 టీఎంసీలు చేయడానికి వీల్లేదు, కొండపోచమ్మను 1 టీఎంసీ నుంచి 15 టీఎంసీలు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఆయన బతికున్నంత కాలం పాటు మాతో పాటు కలిసి మొత్తుకున్నారు. హరీష్ రావు ఆయన ఇంటికి వచ్చారు కదా, తప్ప ఏ రోజు వాళ్ళ మాటలు పట్టించుకోలే. కాబట్టి ఇది విఫల ప్రాజెక్టు, ఒక పనికిమాలిన ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఖజానాని కేసీఆర్ కుటుంబం దోచుకునే ప్రాజెక్టు, కొద్దిమంది పిడికెడు కంపెనీలకి పెట్టే ప్రాజెక్టు. ఇక్కడ నుంచి తీసుకెళ్లిన డబ్బులే, భగీరథ ప్రాజెక్టు నుంచి తీసుకెళ్లిన డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 43 వేల కోట్లతో దాన్ని స్టార్ట్ చేశారు. అందులో దాదాపు 30-35 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అందులో మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడే దాదాపు 35. భగీరథకు సంబంధించి ఇంకొకసారి ఎపిసోడ్ చేద్దాం మళ్ళీ శాస్త్రి గారి దగ్గర. శాస్త్రి గారు, విఫల ప్రాజెక్టుగా రుజువు అయితే దానికి బాధ్యత ఎవరు వహించాలి? మీరు రుజువు అయితే అంటున్నారు కదా, అయిందనే మీరు అంటున్నారు. ఎందుకంటే డిపిఐ మనకు వచ్చినా లేకున్నా 18 లక్షల ఎకరాలండి కొత్త ఆయకట్టు. తర్వాత 57,000 వాళ్ళ ఇంజనీర్ వాళ్ళు 57,000 ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం నుంచి అందించాము అన్నారు. మనం ఆర్టీఐ వేసాం, 32 ఆర్టీఐ దగ్గర నుంచి మాకు. అదే సందర్భంలో అప్పటి ప్రభుత్వం ఏమో అసలు మొత్తం తెలంగాణ అంతా ధాన్యాగారంగా మారిపోయింది, అన్నపూర్ణగా మారిపోయింది, కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే అంటోంది. లాస్ట్ టైం మీట్ చేసినప్పుడు సత్యనారాయణ వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు సార్, నా భూముల పైన నీళ్లు పోతా ఉంది, కొంత భూముల పైన నేను బోర్లు వేసుకుంటున్నాను. అంటే మీరు విఫలమైనలే లేదా అనడానికి నేను ఇన్సిడెంట్స్ గుర్తు చేస్తున్నాను అరవింద్. ఇంకొకటి, మనకు దాదాపు 32 ఆర్టీఐ అప్లికేషన్స్ వేస్తే దాదాపు 22 సమాధానాలు వచ్చాయి. ఆ సమాధానంలో ఏం చెప్పారంటే, మాకు ఇంతవరకు ఫండ్స్ లేదు, మేము మైనర్ కెనాల్స్ తీయలేదు, ఫీల్డ్ ఛానల్స్ చేయలేదు అన్నారు. డిపిఆర్లో నేను మీకు ఫిగర్స్ చెప్పాను. డిపిఆర్లో ఏముందంటే ప్రతి ఎకరాకి 10,000 ఫీల్డ్ ఛానల్స్ కోసం ఇంక్లూడ్ చేశారు డిపిఆర్లో. ఇప్పటికే March 2022కి 80,000 కోట్లు అయిపోయింది. అంటే ఏంటి, దానికి పెట్టిన డబ్బులు కూడా అయిపోయింది. మనకు వచ్చిన సమాధానం ఏంటంటే, డబ్బులు లేదు కాబట్టి మేము మైనర్ ఛానల్సే వేయలేదు, ఇంకా ఫీల్డ్ ఛానల్స్ ఎలా చేస్తామంటే నీరు పారలేదు. విఫలమైంది అన్న దానికి మన దగ్గర నాకు తెలిసి ప్రాథమికంగా ఉంది కదా. ఇంకా ఇంతకన్నా ఎప్పుడైతే ఇంజనీర్ మేము 57,000 ఎకరాలకు ఇచ్చామంటే, మన ముస్లిం ఫ్రెండ్ ఉన్నారు కదా, ఆయన ఆర్టీ యాక్టివిస్ట్, ఆయన ఇచ్చిన దానిలో అది ఎక్కడికి పోయింది చెప్పలేదు. పాడితే పోతా ఉంది, అందుకని పొలానికి రాలేదు అరవింద్. అంటే 1 ఎకరాకు కూడా రాలేదు కదా. ఇంకా విఫలం అయింది అన్నదానికి ప్రాథమిక అయితే ఉంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు దానికి సంబంధించినటువంటి కాగ్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా, కాగ్ చేసినటువంటి వ్యాఖ్యల్లో ముఖ్యమైన అంశం ఇది,
కాంట్రాక్టర్లకి ఏటీఎంగా మారింది, కాంట్రాక్టర్లకి ఏటీఎంగా మార్చే క్రమంలో ప్రభుత్వం అనేక తప్పులు చేసింది. అది అదే సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డబ్బులు వివిధ వర్గాలకంటే వివిధ దీంట్లో భాగస్వాములైనటువంటి వాళ్ళకి చాలామందికి డబ్బులు పంచారు అనేది గోవర్ధన్ ఆరోపణ. అదే సందర్భంలో ఈ అంశాన్ని విఫల ప్రాజెక్ట్ అని మనం ఎస్టాబ్లిష్ అయ్యే వరకు ఆగాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ విఫల ప్రాజెక్టుగా రుజువు చేసుకుంది అని శాస్త్రి గారి అభిప్రాయం. మొత్తంగా చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివాదాలు మరింత ముదిరి చర్చలోకి వచ్చే క్రమంలో ఇది మాత్రం ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఈ కాగ్ రిపోర్ట్ వచ్చేసింది. కాగ్ రిపోర్ట్ ఆధారంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రధానమైనటువంటి దోషి ఆనాటి ప్రభుత్వం, ఆనాటి దీన్ని మెజారిటీ టెండర్ దక్కించుకున్నటువంటి అదే సందర్భంలో దీనికి సంబంధించినటువంటి విస్తృత చర్చ తెలంగాణ సమాజంలో జరగటం అయితే 2023 ఎన్నికల్లో కేసీఆర్ ఓటమికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా చూడాలి. ఇది ఒక ఓటమి 100 తప్పులు. ధన్యవాదాలు శాస్త్రి గారు, ధన్యవాదాలు గోవర్ధన్ గారు. స్టేట్ యూన్ టు రాజ్ న్యూస్.